వచ్చిన నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాను. నేను పదవి చేపట్టి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ ఒక్క వికలాంగుడు కానీ వృద్ధుడికి కానీ వికలాంగుడికి కానీ ఏ రకమైన పెన్షన్ ఇప్పించలేకపోయాను. ఒక్క ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇప్పించలేకపోయాను. ఓ ఏ కుటుంబానికి కూడా రేషన్ కార్డు శాంక్షన్ చేయించలేకపోయాను. సర్పంచ్ అన్న వాడు నోరిల్ తీయడానికి చెత్త ఎత్తిపీయడానికి మొక్కలు పెట్టడానికి మొక్కలు నీళ్లు పట్టడానికి మాత్రమే పరిమితం అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి. స్ట్రీట్ లైట్స్ వేసుకునే అధికారం కూడా మాకు లేకుండా పోయింది. తెల్లారితే మేము నర్సరీ పనులు ఏమైనాయా శ్మశాన వాటిక పనులు ఏమైనాయా అని మేము వాటి చుట్టూ తిరుగుతుంటే ప్రజలు సంక్షేమ పథకాలు అమలు చేయమని వాళ్ళు మా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వాటికి ఇవన్నీ పనులు జరుగుతున్నాయా లేదా అన్నది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఎంతసేపు సంక్షేమ పథకాలు మాకు వచ్చాయా, పెన్షన్ వచ్చిందా, రేషన్ కార్డు వచ్చిందా, వీటిపైననే ఉంటుంది కదా ప్రజల యొక్క ఆవేదన అన్నది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ సంక్షేమ పథకాలను త్వరలో అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. లేనట్టయితే లేని ఎడల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈ సమస్యపై ఎంత దూరమైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తున్నాను. నేను లోని భావని రాంబాబు, కిష్టోన గ్రామ సర్పంచ్. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్య లక్ష్యంతో మేము సర్పంచ్గా నిలబడడం అనేది జరిగిందండి. అదే లక్ష్యంతో గ్రామంలో చాలా అభివృద్ధి అనేది చేశాము. అందులో భాగంగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము, బస్ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేశాము, మాటను పునర్నిర్మించుకున్నాము, అంతర్గత రోడ్లను వేసుకున్నాము, ఇలాంటి చాలా పనులను చేశాము. ఇవన్నీ కూడా మేము దాతల సహాయము మరియు గ్రామ పంచాయతీ నిధులను వాడుకొని పనులన్నీ చేశాము. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పల్లెలను అభివృద్ధి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల యొక్క రూపురేఖలే మారిపోయాయి. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి నర్సరీ, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామము, పల్లె ప్రకృతి వనము అనే కార్యక్రమాలను తీసుకొచ్చారు. ఈ కార్య వీటన్నిటిని మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాము. ఇవి కంప్లీట్ అయ్యి కూడా 1 ఇయర్ అవస్తుంది. కానీ వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం కోసం అనేసి మేము సుమారు 19 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము. ఈ బిల్లులు అట్లాగే పెండింగ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ సంవత్సరానికి కావాల్సిన పనులను స్టార్ట్ చేయమని మళ్ళీ మా మీద ప్రెషర్ చేస్తున్నారు. నెక్స్ట్ సంవత్సరానికి హరితహారానికి కావాల్సిన మొక్కలు పెంచామని నిన్ననే స్పెషల్ ఆఫీసర్స్ వచ్చి మాపైన పనిభారం మోపెళ్ళారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమము తీసుకొస్తున్నారు అని అంటే అధికారుల ప్రెషర్ మా మీద మామూలుగా ఉండదండి. ఒక డెడ్ లైన్ ఇస్తారు, ఈ టైం లోపు అవ్వాలంటారు, తెల్లారేసరికి అవ్వాలంటారు, పల్లె నిద్రలు అంటారు. మమ్మల్ని పడుకోనియకుండా వాళ్ళకు కావాల్సిన పనులు వాళ్ళు చేయించుకుంటారు. పనులు చేయించుకునేటప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వ అధికారులకు మాకు బిల్లును అమలు చేయించేటప్పుడు అస్సలు లేదు. ఇది ఈ సమస్యను మేము ఈ బిల్లుల సమస్యను మేము చాలామంది ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాము. కాకపోతే ఎవరి నుండి మాకు పూర్తి స్థాయిలో స్పందన అన్నది లభించలేదు. ప్రతి సర్వసభ్య సమావేశంలోనూ ఇదే చర్చ కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సారికైనా అది క్లియర్ అవ్వాలి కదా. ఏదైనా సమస్య తీసుకొస్తే అది నెక్స్ట్ సారి సమావేశం పెట్టుకునేసరికి క్లియర్ అయ్యేలా ఉండాలి. కాకపోతే ఈ సమస్య మాత్రం ఇప్పటికీ ఈ ఎప్పుడూ క్లియర్ అవ్వనే అవ్వట్లేదు. ప్రతిసారి దీనిపైనే చర్చ కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ బిల్స్ అన్ని పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా కార్యక్రమం తీసుకొస్తే వాటిని అమలు చేయడానికి మా 100% ఎఫర్ట్ పెట్టడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాము. కాకపోతే ఈ బిల్స్ పెండింగ్లోనే ఉంచి కొత్త పనులు ఏమన్నా చెయ్యమని మాకు చెప్తే మాత్రమే మేము అవి చేయడానికి మాత్రము అస్సలు సిద్ధంగా లేము. ఫస్ట్ ఈ బిల్స్ అనేది క్లియర్ చేయండి. ఇది ఒక నా ఒక్కదాని ఆవేదన మాత్రమే కాదు, ప్రతి సర్పంచుల యొక్క ప్రతి సర్పంచ్ యొక్క ఆవేదన కూడా ఇదే. ఈ మధ్య సర్పంచుల ఆత్మహత్యలు అనేది చూస్తున్నాము. ఆ జాబితాలో మళ్ళీ ఏ ఒక్క సర్పంచ్ పేరు కూడా చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలనేసి మనం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.